వెల్కమ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఏ స్వప్నం. మీరు చూస్తున్న స్టెమ్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2లోని ఫస్ట్ సమ్ చదువుతున్నాను. చూడండి, మల్టిప్లై ది ఫాలోయింగ్, రైట్ ది ఆన్సర్స్ అజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అన్నాడు అనమాట. ఓకేనా? సరైతే చూడండి, ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చాడు, 5 సమ్స్ ఇచ్చాడు, బోర్డు మీద నోట్ చేసి చూడండి. వీటిని ఏం చేయమంటున్నాడంటే, వీటిని మల్టిప్లై చేసి దాని తర్వాత వీటిని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఆన్సర్ చూపించమంటున్నాడు అనమాట. ఓకేనా? సరైతే చూడండి, సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ గివెన్ రాస్తున్నాను. గివెన్ 3/6 × 10, ఇదే కదా వాడు ఇచ్చింది వాడు. ఓకేనా? నేనేమంటానంటే 10 కింద ఏమి ఉండదంటే ఏంటంటే డినామినేటర్లో 1 ఉంటుంది అనమాట. ఓకేనా? 3/6 × 10 కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఏమేమి చేస్తాం, న్యూమినేటర్ న్యూమినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం, డినామినేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం అనమాట. 6 × 1 = 3 × 10 = 30. ఓకేనా? 6 × 1 = 6. ఓకేనా? 6 30లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. 6 5 ఎంత? 30 అయినా. ఓకేనా? చూడండి, ఇది సింగిల్ నెంబరే వచ్చింది, కింద డినామినేటర్లో 1 ఉన్నట్టే, బట్ దీన్ని మిక్సిడ్ ఫ్రాక్షన్ కింద రాయలేమన్నమాట. సో 5 1 రాసి వదిలేస్తే సరిపోతుంది. ఓకేనా? సొల్యూషన్ నెక్స్ట్ సమ్ చూడండి. సొల్యూషన్ గివెన్ 1/3 × 4. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 4 కింద ఏమీ లేదంటే ఏంటి, బై 1 అన్నట్టు డినామినేటర్లో. ఓకేనా? నెక్స్ట్ ఏమవుతుంది, 1 × 4 = 3 × 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ఈ 4/3ని మిక్సిడ్ ఫ్రాక్షన్ కింద ఎలా మార్చాలి? ఓకేనా? చూడండి, మీకు రఫ్లో చేసి చూపిస్తున్నాను. 4/3 ఉంది కదా, అసలు 4/3 అంటే ఏంటి, ఇంతే కదా. ఓకేనా? చూడండి, 3 1s are 3, రిమైండర్ 1. 4/3ని మిక్సిడ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా రాస్తామంటే, ఫస్ట్ డినామినేటర్లో ఉన్నది డినామినేటర్లో రాసి ఇక్కడ ఆన్సర్ వచ్చింది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్లో పెట్టి ఇక్కడ రిమైండర్ ఎంత అయితే వస్తుందో అది న్యూమినేటర్లో రాయాలన్నమాట. ఓకేనా? 1 1/3 అనమాట ఆన్సర్. 4/3 కి 1 1/3, ఇది మిక్సిడ్ ఫ్రాక్షన్, నార్మల్ ఫ్రాక్షన్ మిక్సిడ్ ఫ్రాక్షన్ ఎలా మార్చలే విధానం ఇది. ఓకేనా? సరే నెక్స్ట్ చూడండి, గివెన్ 6/7 × 2. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 6/7 × 2/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 1s are, అంటే 7 × 1 = 6 × 2. ఓకేనా? 6 2s are 12, 7 1s are 7. ఓకేనా? 7 12లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 12/7 కదా, దీన్ని ఎలా రాస్తాం, 7 × 7/12. ఓకేనా? 8 టైమ్స్ 1 టైం, 12 7 సబ్ట్రాక్షన్ చేస్తే 5. ఓకేనా? చూడండి, ఎలా రాస్తాం, ఫస్ట్ డినామినేటర్లో ఉన్నది డినామినేటర్ 7 రాశాను, తర్వాత ఆన్సర్ ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 1 వేసాను. డినామినేటర్లో అంటే రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది కాబట్టి 5 వేసాను, అంటే 1 5/7 అనమాట. ఓకేనా? నెక్స్ట్ సమ్ చూడండి, సొల్యూషన్ రాశాను. గివెన్ ఏమిచ్చాడు, 2/9 × 5. ఓకేనా? చూడండి, 2/9 × 5 కింద ఏమీ లేదంటే 5/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 5/9 × 1. 2 5s are 10, 9 1s are 9. ఓకేనా? చూడండి, 10/9 అంటే ఏంటి, లగే కదా మనం రాసేది, 8 టైమ్స్ 1 టైం, 9 1s are 9, రిమైండర్ అంతా 1. ఓకేనా? న్యూమినేటర్లో ఉన్నది న్యూమినేటర్లో రాశాను, ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 1 వచ్చింది కాబట్టి 1 పెట్టాను ఇక్కడ నేను. ఓకే, రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి 1. ఓకేనా? 9 1s are 9, 9 + 1 = 10, 10/9. చూడండి, ఇది కరెక్ట్ రాంగ్ ఎలా చెక్ చేయాలంటే, 3 1s are 3, అంటే ఇది దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత వచ్చిన ఆన్సర్ న్యూమినేటర్ ఉన్న దాన్ని యాడ్ చేయాలన్నమాట. 3 1s are 3, 3 + 1 = 4. ఓకేనా? 7 1s are 7, 7 + 5 = 12, 12/7. సరిపోయిందా? చూడండి, ఇది సొల్యూషన్. గివెన్ 15 × 2/5. ఇదంతా కూడా పక్కన సైడ్ బుక్ పక్కన రఫ్ లైన్ కడతారు చూడండి, అందులో చేయండి, నేను ప్లేస్ లేక ఇటు పక్క చేస్తున్నాను నేను. ఓకేనా? 15 × 2/5 కదా, 15 కింద ఏమి లేదంటే ఏంటి, 1 2/5. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 15 × 2 1 × 5, 15 2s are 30, 1 5s are 5, 5 30లో 8 టైమ్స్ 6 టైమ్స్, అంటే 6. అంటే సింగిల్ నెంబర్ ఫస్ట్ సమ్ ఎలా వచ్చిందో అలాగే సింగిల్ నెంబర్ వచ్చింది. ఓకేనా? దీన్ని మిక్సిడ్ ఫ్రాక్షన్ కింద మార్చలేము. ఓకేనా? అర్థం కాకపోతే మళ్ళీ చూడనా. థ్యాంక్ యూ సో మచ్.